అన్నీ హైదరాబాద్లో పెట్టి కూర్చోవడం వల్ల వచ్చిన సమస్య ఇక ముందు ఆ పరిపాటు జరగకూడదు. అధ్యక్ష, రాజధానిని కూడా విభజించాలి. అధ్యక్ష, ప్రతి ప్రాంతంలో కూడా అసెంబ్లీ సెక్రటరీ ఉండొచ్చు, కానీ సమ్మర్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, లేదా వింటర్ క్యాపిటల్ పెట్టండి, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, హైకోర్టు మరో చోట పెట్టండి, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఇంకో చోట పెట్టండి, సర్వీస్ సెక్టర్ ఇంకో చోట పెట్టండి, విద్యా సంస్థలు మరో చోట పెట్టండి. అంతే తప్ప అన్నీ ఒక చోట పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మోదం, మిగతా వాళ్ళందరికీ ఖేదం, ఇది సరైన పద్ధతి కాదు. చేసే భవిష్యత్తులో ఇది కరీంనగర్కి వర్తించాలి, ఇది వరంగల్కి వర్తించాలి, నల్గొండకు వర్తించాలి, ఖమ్మంకి వర్తించాలి, కర్నూలుకి వర్తించాలి, చిత్తూరుకి వర్తించాలి, తిరుపతికి వర్తించాలి, కడపకు వర్తించాలి, అనంతపురికి వర్తించాలి, అధ్యక్ష శ్రీకాకుళంకి వర్తించాలి, విజయనగరం వర్తించాలి, ఒంగోలుకి వర్తించాలి. మళ్ళీ గతంలో జరిగిన తప్పు జరగకూడదు. ప్రతి నగరంలో మనకి సమగ్రమైన ఏర్పాట్లు కావాలి. ఈ రాష్ట్రంలో 22 జిల్లాల్లో 22 నగరాలు రావాలి, మరో 200 పెద్ద నగరాలు, పెద్ద పట్టణాలు, వేలాది మందికి ప్రతి పట్టణంలో 10,000 మందికి ఉపాధి కల్పించి వ్యవసాయాన్ని ప్రశ్న అనుబంధం చేసేటువంటి పట్టణాలు కావాలి, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరణం చేసి యువతకు భవిష్యత్తు కల్పించాలి. ఉపాధి కల్పించడం, విద్యను అందించడం, అవకాశాలు ఇవ్వటం, ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం, ఇవి మాత్రమే రాజకీయానికి లక్ష్యాలు కావాలి. అధ్యక్ష, అందుకోసం తగిన ఏర్పాట్లు మనం ఇప్పటికైనా చేయకపోతే మన మన రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రాలైనా కావచ్చు, రాష్ట్రాల విభజన ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, ఏర్పాటు చేయకపోతే అధ్యక్ష చరిత్ర మనల్ని క్షమించదు, యువత కష్టాలు ఎగిలిపోతారు. రాజ్య వ్యవస్థను మార్చాలి అధ్యక్ష. ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో, ప్రతి పంచాయత్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు కావాలి అధ్యక్ష. 190 అంశాలు నా జీవితాన్ని సృష్టించే అంశాలు మంచి వచ్చిన ఇక్కడ నిర్ణయం అవుతున్న ఏర్పాటు కావాలి అధ్యక్ష. అది జరగకపోతే లాభం లేదు.